హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో పథకాల డబ్బుల కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. కోర్టు క్లియరెన్స్ అయితే ఇచ్చేసింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు పడతాయి, ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాము. వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, గత మార్చి నెలలో అంటే 2 నుంచి 3 నెలల క్రితం మార్చి నెలలో అయితే కనుక అనేక పథకాలకు సంబంధించి విద్యా దీవెన కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, దానితోపాటుగా ఈబీసీ నేస్తాం, మహిళల ఖాతాల్లో వేసి ఈబీసీ నేస్తాం, చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు, ఇలా అనేక పథకాలకు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అమౌంట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ మంది ఖాతాలో మాత్రమే, కేవలం కొద్ది మంది ఖాతాల్లో మాత్రమే ఈ అమౌంట్స్ అయితే కనుక విడుదల చేయడం జరిగింది. మిగిలిన వారు అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈలోపే ఎన్నికల కోడ్ రావటం వల్ల అయితే కనుక ఎవరి అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అయితే కనుక దగ్గర చేసి డబ్బులు విడుదల చేయడానికి అయితే ఎన్నికల కమిషన్ అయితే ఒప్పుకోవడం జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు విడుదల చేయడం అనేది అయితే కనుక ఎలక్షన్లో ప్రజలపై ప్రభుత్వం సంబంధించి ఈ యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పి ఎన్నికల కమిషన్ ఈసీ అయితే కనుక డబ్బులు విడుదలను అయితే అడ్డుకుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు కోర్టులో వాదోపవాదాల తర్వాత కోర్టు అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసుకోవచ్చు అని. ఎప్పుడు పడతాయి ఏంటి అని వివరాలు ఒకసారి తెలుసుకుందాము. మనందరికీ తెలుసు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, కొంచెం ఆలస్యమైనా డబ్బులు అయితే విడుదల చేస్తాము అని అనేక సభల్లో అయితే చెప్పారు. ఇప్పుడు ఈ కోర్టు స్టే వల్ల అయితే కనుక పథకాలు విడుదల చేయడానికి అయితే అవకాశం అయితే లేకపోయింది. సో ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో చర్చనీయాంశంగా మారిన డీబీటీ నిధులపైన కోర్టు స్పష్టత ఇచ్చింది. అంటే బ్యాంకుల ద్వారా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అకౌంట్లో డబ్బులు వేయడానికి అయితే కోర్టు స్పష్టత ఇచ్చింది. ఎన్నికల తర్వాత నిధులు విడుదల చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలపైన హైకోర్టు ఒక రోజు స్టే విధించింది. అయితే ప్రస్తుతానికి ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మాత్రం నిధులు విడుదల చేయొద్దని స్పష్టం చేసింది. అంటే రేపు ఎల్లుండా అవతల ఎల్లుండా అంటే 13వ తారీఖు ఎన్నికల కోడ్ ఎన్నికలు అయితే కనుక జరుగుతూ ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండా అవతల ఎల్లుండా అంటే 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదల చేయడానికి వీలు లేదని అయితే స్పష్టం హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఒక రోజుకి మాత్రం స్టే ఇచ్చింది. అంటే ఈ రోజు డబ్బులు విడుదల చేసుకునేందుకు అయితే కనుక అవకాశం ఇచ్చింది. అదే సమయంలో కొన్ని షరతులు కూడా విధించడం జరిగింది. సో మరో 2 గంటల్లో బ్యాంకులు ఓపెన్ చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో అయితే కనుక ఇక డబ్బులు పడడం అయితే ప్రారంభిస్తాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఒకసారి మీ యొక్క బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే ఎవరికైనా మెసేజ్లు రానట్లయితే కనుక ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్లు పడుతున్నాయేమో అని అయితే ఒకసారిగా చెక్ చేసుకోండి. ఈ రోజుకి స్టే ఇవ్వడం వల్ల అయితే కనుక ఈరోజు ఉదయం ఇంకా 9 గంటలు 10 గంటలు దాటిన తర్వాత నుంచి సాయంత్రం వరకు కూడా అమౌంట్లు అయితే కనుక అకౌంట్లో జమ అవ్వడానికి కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. అయితే దానిపై కూడా కొన్ని షరతులు అయితే విధించింది. ఏ విధంగా అంటే కనుక ఈరోజు డీబీటీల ద్వారా ఆయా పథకాలకు సంబంధించిన నగదు పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి అయితే అనుమతి దక్కినప్పటికీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో లక్షలాది మంది లబ్ధిదారులకు ఇప్పుడు ప్రయోజనం కలగనుంది. ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరా సంబంధించిన డబ్బులు పడతాయి. అదేవిధంగా చెయ్యూతో సంబంధించి ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలు 18,750 రూపాయలు కూడా ఇవాళ పడబోతున్నాయి. అదేవిధంగా వసతి దీవెన అంటే ఎవరైతే స్టూడెంట్స్కి సంబంధించి ఉందో వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన విద్యా దీవెన డబ్బులు పడబోతున్నాయి. లానేస్తాం, రైతు భరోసా వంటి పథకాలు అన్నిటికి సంబంధించి కూడా మరి కాసేపట్లో డబ్బులు అయితే కనుక జమ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసి డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే కనుక నగదు ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రభుత్వ అధికారులు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసేశారు. అయితే ఇప్పుడు కోర్టు ఒక షరతు విధించింది, డీబీటీల ద్వారా పంపిణీ చేసే పథకాలను అయితే కనుక ప్రచారం చేసుకోవద్దు అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే లబ్ధిదారుల ఖాతాలో మేము డబ్బులు వేసేస్తున్నామని చెప్పేసి మళ్ళీ అవి సామాజిక మాధ్యమాలు అంటే ఫేస్బుక్, ఇంట్రో, అలాగే ఇన్స్టాగ్రామ్, ఇట్లా ఏదైనా మీడియాల ద్వారా, పేపర్ల ద్వారా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం అయితే చేయకూడదు అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఈరోజు నగదుకు జమ అవకాశానికి ఇవ్వడంతో పోలింగ్ వేళ అధికార పార్టీ వైసీపీకి బిగ్ రిలీఫ్గా మారిందని అయితే చెప్తున్నారు. సో మరో 2 గంటల్లో ఇంకా 9-10 గంటలు దాటిన తర్వాత నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.